హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎస్పిషుడ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈరోజు ఫుల్ గాలివారం వస్తుంది, అట్ట అస్సలు ఆగుతుంది, ఇట్లా అవుతుంది. ఈరోజు షాపాలు చూసుకుని కొంచెం కష్టమే, మరి ఎన్ని పడుతుంది చూద్దాం. ఈరోజు దారాన్ని పట్టుకొని ఇలా పడ్డా, దాన్ని ఇష్టపెట్టి ఎక్కడ కొట్టుకుపోతానని భయం అవుతుంది. అటు నెట్టేస్తాను మొత్తం అట్టను, కొంచెం అట్ట మీద వేటు పడే వరకు. కొన్ని షాపాలు పడ్డాయి అనుకో, వేటు పడితే ఎక్కువ ఏం అటు ఇటు పోదు కాబట్టి అందుకే. స్టార్టింగే కర్రీ చుట్టింది మొత్తం షాప. నిన్న మనకి ఎన్ని పడ్డా చూసారు కదా, 121 కిలో పడ్డది. డ్యామేజ్ 20 కిలో దాకా పడ్డాయి. నేను పడ్డట్టు నేను మొత్తం కర్రీ చుట్టింది ఇక అక్కడ పడ్డది. పడి చచ్చిపోయింది, ఆల్రెడీ పడ్డదే కర్రీ చుట్టింది చచ్చిపోయింది. ఇది ఒకటి ఉన్నది, ఇంకోటి ఇది ఒకటి ఉన్నది, ఆడొకటి ఉన్నది. ఒక్క దగ్గర 3 పడ్డాయి అందుకే. స్టార్టింగే కర్రీ చుట్టింది మొత్తం షాప. నిన్న మనకి ఎన్ని పడ్డా చూసారు కదా, 121 కిలో పడ్డది. డ్యామేజ్ 20 కిలో దాకా పడ్డాయి. నేను పడ్డట్టు నేను మొత్తం కర్రీ చుట్టింది ఇక అక్కడ పడ్డది. పడి చచ్చిపోయింది, ఆల్రెడీ పడ్డదే కర్రీ చుట్టింది చచ్చిపోయింది. ఇది ఒకటి ఉన్నది, ఇంకోటి ఇది ఒకటి ఉన్నది, ఆడొకటి ఉన్నది. ఒక్క దగ్గర 3 పడ్డాయి, కాకపోతే ఇది చచ్చిపోయింది. కానీ ఘోరాది ఘోరంగా గాలి లేచింది, ఘోరంగా చలి పెడతాం. ఎన్నప్పుడు వెళ్ళినాకనే దిగిన, ఎన్నప్పుడు వెళ్ళినాకనే దిగినా కూడా చలి బగ్గ పెడతాం. ఇలా గడ్డ కూడా మస్తు లేట్ అయ్యేటట్టే ఉంది, ఫుల్ గాలి ద్వారా ఎత్తా ఉంది. అదంతా కూడా కంపలు పడ్డాయి. మళ్ళా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చేపనే చచ్చిపోయింది. ఇంకా 2 వచ్చింది, వెనుక 3 ఉన్నాయి కదా, కనిపిస్తుంది అగ్గ 3. అగో నేను ఏమన్నా కానీ ఊపి తోకూపి అనుకో, తర్తాయి కదా సరిగ్గా వండి కూడా. రైట్, ఇది 2. ఇంకోటి బ్రహ్మాండంగా దుట్టుకున్నాం మొత్తం. ఇస్తా ఇట్లే కుడుతాను, ఇడుగురు ఇది ఘోరంగా కుడుతాను. తిన్నికెళ్ళి ఒకటి వస్తాను మళ్ళా. ఓహో ఇంచుగా పోతా మొత్తం. రెండు ఉన్నాయి కింద, 2 ఒక్కటి 2. ఒక్కటే దగ్గర 2 పడ్డాయి చూడండి, ఇక 2. ఒక్కొక్కటి 3 కిలో ఉంటుంది దాదాపు వచ్చినట్టే. ఇంకొంచెం అయితే వస్తుంది,
వచ్చింది. కానీ ఒక్క కన్నె తెగకుండా తీసిన దీన్ని మాత్రం. మస్తు షేప్ పట్టింది దీనికి. ఓహో నీ కొంచెం హుషారు మీద ఉన్నది. రైట్ అప్పుడు సెట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండవ లాకాడికి వచ్చినాం. దానికైతే ఒక 20 కిలోలు లాగా పడ్డాయి. దీనికి కూడా పడ్డాయి చేపలు. కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. నాకైతే ఒక 4 పీసులు అవపడతాయి. ఇంకా కంపలే నూనె చూడాలి. కంపలే అంటే ఎత్తేటప్పుడే ఇక ఒకటి ఫస్ట్. ఇది 2 ఉన్నాయి ఒకటే దగ్గర. ఒకటే 2 ఉన్నాయి. ఒకటి ఇంకా 2 ఫస్ట్ దీద్దాం. దాన్ని మెసేజ్ లేక ముందుగా దీన్ని తీసి కానీ వాళ్ళ సైజ్ అన్ని చిన్ననే పడ్డాయి. మరి పెద్ద ఏమన్నా అంటే చిన్న చిన్ననే ఉన్నాయి. అయ్యో 2 అబ్బో ఇది కూడా చిన్ననే ఉన్నా. ఏమేమో ఎన్ని పడ్డాయి. మూడా గట్టి గుప్త పోయి నీళ్ళలా పడుతుంది ఇక. ఇది 2 మరి. మందికి అంటానవా. ఇక 3 ఇది. ఇంకో ఇంకొకటి వాడొకటి ఉన్నది. ఘోరంగా చల్లగా వస్తాం. 3 అబ్బో చాలా ఇది కొంచెం హుషారు మీద లోపలేసుకో. ఇంకొకటి ఉన్నాయి. ఇంకోటి చిక్కులు తీస్తలేను. మళ్ళా కింద కంపల పడతా అని తీస్తలేను. ఇంకోటి అమ్మ 4 పైన ఉంటుంది. కొంచెం పెద్దగా ఉన్నది ఇది. కానీ దీనికి అంతా దెబ్బ తాకింది. ఎర్రగా అయింది కింద. ఎర్రగా ఉన్నది దీనికి. ఎర్ర దెబ్బ తాకింది కిందిగా. ఇందులో వేరే వాళ్ళకి పాత వాళ్ళకి చిక్కున్నట్టున్నది. దీనికైతే బెటరే. నిన్ననైతే దీనికి ఒకటే పీస్ పడ్డది. ఇలా 5-6 పీసులు మంచిగా పడ్డాయి. ఇంకోటి వస్తుంది ఇక్కడ మామా. దావత మా మామకు దావత వద్దు. చేపలు పడ్డందుకు. చేపలు పట్టినందుకేనా మరి వేరే. అమ్మ చచ్చిపోయింది. కానీ ఇంక ఇప్పుడు చచ్చిపోయినట్టు ఇంత డ్యామేజ్ కావాలి. ఇట్లా రాదా. ఇట్లకి వెళ్ళి తోకేం పడదు. తలకేం పడి తీస్తే తలకేనప్పుడు ఇక మనకు.
రాజు గారినా? ఓ కంపల చేసిన వాడిని. ఈ కంపల ఇక్కడ చింది ఇప్పుడే చచ్చిపోయినట్టుంది. కొత్త పానంతో ఉన్నాయి ఇంకా చచ్చిపోలే, కానీ నూరెళ్ళ పెట్టింది ఇక. నాలుగు కిలో ఉంటాయి ఇది. ఇంత కంపల మాత్రం బంద వస్తాడు. ఎనుకొకటి ఇలా కింద కూడా వెళ్తే వెళ్తుండొచ్చు, కానీ లాస్ట్ తీసేటప్పుడు ఏమున్నాయి ఇక. ఇది వచ్చింది. జస్ట్ అయితే పోతాండ, జస్ట్ మిస్. కొంచెం అయితే నీళ్ళ రావడిపోయి. ఓ కింద 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 ఉన్నాయి, కింద ఇరుక్కున్నాయి మొత్తం. ఒక్కసారి అన్నిటిని కలిపి గుంజితే ఎందుకు రా. వచ్చింది అమ్మో, వచ్చింది. రైట్, ఓకే. కానీ కంప మాత్రం డేంజర్ అవ్వడు, షాపాలు పడ్డే కంప అవ్వడు. ఇంకొక కొంచెం వచ్చింది అమ్మా. ఎత్తేటప్పుడు ఇబ్బంది అయ్యేటట్టున్నది ఇక. కరెక్ట్ అయితే పట్టుకొచ్చిన ఇగ్గో కంపాలకి వెళ్ళిన చాప. ఇప్పుడు మళ్ళీ దాన్ని సిక్కు తీసిన అనుకో, మళ్ళీ కంపాలనే పడుతుంది. సిక్కు తీయకుండా బెటర్. ఫ్రెండ్స్ వాళ్ళ చూసిన మొత్తం అయిపోయింది. ఈరోజు మనకు మంచిగానే పడ్డాయి చేపలు. ఒక మనకు 50 కిలోలు అవుతాయి, తమ్మిన దగ్గర 30 కిలోలు ఉన్నాయి, బాబు దగ్గర ఎన్నో ఎదలేదు. నాకు తెలిసి అలా కింటని దాడితే అనుకుంటానా. జోపిద్దాం, బండి కూడా వచ్చింది. ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కట్టం వేయగలుగుతాం. అలా ఎన్నో ఎత్తు బాబు అది. మొత్తం 10 కిలోలు పడ్డాయి మనకి. 10 కిలోలు అంటే డ్యామేజ్ లో 10 కిలోలు డ్యామేజ్ కాకుండా 120 కిలోలు పడ్డాయి మొత్తం ఈరోజు మొత్తం. బాయ్.